హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ పేరు మిరాజ్. ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. ఇది ఒక స్పానిష్ మిస్టరీ డ్రామా మూవీ. జనరల్గా మిస్టరీ డ్రామా మూవీస్లో ట్విస్టులు ఉంటాయి, అయితే ఈ మూవీలో కూడా ట్విస్టులు ఉంటాయి. కానీ ఆ ట్విస్టుల సంగతి పక్కన పెడితే ఈ మూవీలో ఉండే స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలి. చాలా కన్ఫ్యూజింగ్గా అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరు వన్ నేను ఒకటనే సినిమా చూశారు కదా, అందులో కొంత పార్ట్ వరకే స్క్రీన్ ప్లేలో కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ అలాంటి కన్ఫ్యూజన్ ఈ సినిమాలో మొత్తం ఉంటుంది. కానీ మీరు కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే నేను మీకు చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అలాగే సినిమాలో ఉండే సస్పెన్స్ పోకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోకి మంచి వ్యూస్ వచ్చేలా చూడండి. ఎందుకంటే ఇలాంటి మూవీస్కి ఎంకరేజ్మెంట్ వేరే లెవెల్లో ఉంటేనే తర్వాత వచ్చే మూవీస్ కూడా ఇదే రేంజ్లో ఉండేలా నేను చూసుకుంటాను. జనరల్గా నేను అన్ని మూవీస్కి పెద్దగా టార్గెట్స్ ఏం పెట్టను, కానీ ఇలాంటి మంచి మూవీస్కి మాత్రం టార్గెట్స్ ఇస్తుంటా. సో ఈ మూవీకి మినిమం 50K వ్యూస్ అండ్ 5K లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చెప్పడం వరకే నేను చూసుకుంటా, ఇంక మిగిలింది మీరే చూసుకోవాలి. ఇంకా స్టోరీ స్టార్ట్ చేసే ముందు చిన్న మాట ఏంటంటే, ఈ స్టోరీ విన్నప్పుడు మీరు ఇలా జరగడానికి ఛాన్స్ ఉందిలే అని నమ్మి మాత్రమే స్టోరీ వినండి. మిగతా లాజిక్స్ ఏమీ పట్టించుకోవద్దు. ఆ లాజిక్స్ గురించి నేను మూవీ ఎండింగ్లో మాట్లాడతా. సో ఇంక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో టీవీలో తుఫాన్ హెచ్చరికలు చెప్తుంటారు. ఇది సాధారణమైన తుఫాన్ కాదు. ఈ తుఫాన్కి గాలి సుడిగుండాలుగా మారి విద్యుత్కి తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ తుఫాన్ ఈ రోజు నుంచి మొదలై 3 రోజులు కొనసాగుతుంది అని న్యూస్లో చెప్తారు. అలాగే బెర్లిన్ గోడ కూడా కూల్చేశారని న్యూస్లో చెప్తుంటారు. సో ఆ రోజు డేట్ వచ్చి నవంబర్ 9, 1989. ఆ రోజు టీవీలో ఆ న్యూస్ వింటున్న ఒక కుర్రాడు టీవీ కట్టేసి ఆ టీవీకి ఒక కెమెరా పెట్టి గిటార్ ప్లే చేస్తూ తన వీడియోని రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ కుర్రాడి పేరు నీకో. నీకో గిటార్ ప్లే చేస్తుండగా అక్కడికి వాళ్ళ అమ్మ వస్తుంది. అనవసరంగా నీ వల్ల ఒక టేప్ వేస్ట్ అయిందమ్మా, వీడియో రికార్డ్ చేస్తున్నా అని నీకో అంటాడు. సర్లే, మ్యూజిక్ అయిపోయిన వెంటనే వెళ్ళి నిద్రపో, రేపు నీకు స్కూల్ ఉంది, నేను డ్యూటీకి వెళ్తున్నా, గుడ్ నైట్ అని చెప్పి వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది. అప్పుడే మనకి బయట కారులో ఇంకో లేడీని చూపిస్తారు. ఆవిడ దేని గురించో బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. కారు దిగి ఒక ఇంట్లోకి వెళ్తుంది. కాసేపటికి నీకోకి పక్కింట్లో ఎవరివో అరుపులు వినిపించడంతో తన విండో దగ్గరికి వచ్చి చూస్తాడు. ఆ ఇంట్లో ఎవరో గొడవ పడుతున్నట్టుగా తనకి తెలుస్తుంది. వెంటనే నీకో ఆ ఇంటి బ్యాక్ సైడ్ నుంచి ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం అనుకుంటాడు. బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడ ఒక కుక్క ఉంటుంది. అది నీకోని చూసి అరుస్తుంది. కానీ అది కట్టేసి ఉండటంతో నీకో జాగ్రత్తగా వెనక డోర్ నుంచి ఇంట్లోకి వెళ్తాడు. లోపల ఎవరో లేడీస్ చెప్పల్సి ఉంటాయి. నీకో నెమ్మదిగా హాల్లోకి వస్తాడు. అక్కడ ఇందాక మనం చూసిన ఆ లేడీ అండ్ ఆమె హస్బెండ్ పెయింటింగ్ ఉంటుంది. నీకో ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఆ లేడీ కింద పడి చనిపోయినట్టుగా ఉంటుంది. ఆమె పేరు వీస్. నీకో ఆమెని లేపడానికి ట్రై చేస్తాడు. అంతలో వీస్ హస్బెండ్ ఏంజల్ కత్తి పట్టుకుని కిందకు వస్తాడు. నీకో ఏంజల్ని చూసి భయపడి బయటకు పరిగెడతాడు. ఏ బాబు ఆగు అని చెప్పి నీకో వెంట ఏంజల్ పరిగెడతాడు. నీకో అలా పరిగెడుతూ రోడ్డు మీదకు వస్తాడు. అంతలో సడన్గా ఒక కారు వచ్చి నీకోని గుద్దేస్తుంది. దాంతో నీకో అక్కడే చనిపోతాడు. యాక్సిడెంట్ చేసిన వాడు హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరవడంతో చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. నీకో అని అరుచుకుంటూ ఒక కుర్రాడు అక్కడికి వస్తాడు. ఆ కుర్రాన్ని చూసిన ఆ వీస్ హస్బెండ్ ఏంజల్ తన చేతిలో ఉన్న కత్తిని పక్కన పడేసి బాధతో అక్కడే కూర్చుండిపోతాడు. అప్పుడే సడన్గా ఒక మెరుపు మెరుస్తుంది. కట్ చేస్తే ఈ కథలో హీరోయిన్ వీరా నిద్రలేస్తుంది. ఆమె పక్కన ఆమె కూతురు గ్లోరియా పడుకొని ఉంటుంది. గ్లోరియాని నిద్రలేపుతుంది వీరా. అమ్మా, నాకు ఈ కొత్త ఇల్లు నచ్చలేదు, నాకు వేరే రూమ్ కావాలి అని గ్లోరియా అంటుంది. ఈ ఇంటికి వచ్చి వండేనే కదా అయ్యింది, నీకు సపరేట్గా ఒక రూమ్ ఇస్తానులే అని వీరా చెప్తుంది. సో వీరా వాళ్ళు ఒక కొత్త ఇంటికి వచ్చారన్నమాట. వీరా తన హస్బెండ్ డేవిడ్తో ఫోన్లో మాట్లాడుతూ ఊర్లోకి వచ్చారా, ఇంటికి ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చా, ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉన్నా, ఇంటికి రావడానికి లేట్ అవుతుంది ఎందుకంటే చాలా వర్క్ ఉంది అని డేవిడ్ చెప్తాడు. మీరెప్పుడు ఇంతేగా అని వీరా అంటుంది. సరే కానీ నైట్ డిన్నర్కి ఎయిటర్ని పిలవచ్చుగా అని డేవిడ్ అడుగుతాడు. సరే పిలుస్తాను అని వీరా అంటుంది. ఎయిటర్ వీళ్ళ ఫ్రెండ్, వీళ్ళున్న ఏరియాలోనే ఎయిటర్ కూడా ఉంటాడు. అప్పుడే ఎయిటర్ వాళ్ళ అమ్మ గాల్లో చూస్తూ, ఈ తుఫాన్ని నేను 30 ఏళ్ల క్రితమే చూశాను, సేమ్ అలాగే ఉంది ఇది కూడా, చాలా భయంకరంగా అని ఆమె అంటుంది. ఏంటి తుఫానుకే, సరే నాకు వర్క్ ఉంది నేను వెళ్ళాలి, నేను తిరిగి వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండు అని ఎయిటర్ వాళ్ళ అమ్మకి చెప్పి బయలుదేరతాడు. అప్పుడే వీరా ఎయిటర్ని కలుసుకుని, డేవిడ్ నిన్ను నైట్ డిన్నర్కి రమ్మన్నాడు, నువ్వు మీ అమ్మ నైట్ డిన్నర్కి మా ఇంటికి వచ్చేయండి, సరదాగా మాట్లాడుకుందాం అని వీరా అంటుంది. ఓకే నైట్ కలుద్దాం అని చెప్పి ఎయిటర్ వెళ్ళిపోతాడు. ఆ రోజు న్యూస్లో కూడా మళ్ళీ భయంకరమైన తుఫాన్ రాబోతుంది, 30 ఏళ్ల క్రితం అలాంటి తుఫానే వచ్చింది, అది 3 రోజులు కొనసాగింది, ఇప్పుడు ఈ తుఫాన్ కూడా సేమ్ అలాగే 3 రోజులు ఉండబోతుంది అని న్యూస్లో చెప్తారు. వీరా ఒక డాక్టర్. గ్లోరియాని స్కూల్లో డ్రాప్ చేసి వీరా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. తర్వాత వీరా తన కొలీగైన మోనికాతో మాట్లాడుతూ, ఏంటి నీ బాయ్ ఫ్రెండ్తో ట్రిప్కి వెళ్ళి ఇంత త్వరగా వచ్చేసావు అని వీరా అడుగుతుంది.
ఎన్ని రోజులు గడిపామన్నది కాదు, ఎలా గడిపామన్నది ఇంపార్టెంట్ అని మోనిక అంటుంది. అవును, మీరు కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారంట కదా, ఎలా ఉంది కొత్త ఇల్లు అని ఆమె అడుగుతుంది. మేము ఇల్లు కొన్నట్టు నీకెలా తెలుసు అని వీరా మోనికాని అడుగుతుంది. నాకేంటి, ఈ హాస్పిటల్ మొత్తానికి తెలుసు అని మోనిక అంటుంది. బాగానే ఉంది కానీ పాత ఇల్లు కదా, అందుకే కొంచెం రిపేర్ వర్క్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఏంటో, ఆ ఇంటి ఓనర్ త్వర త్వరగా ఇల్లు అమ్మేయడం, మేము కొనేయడం అంత ఫాస్ట్గా జరిగిపోయింది. ఇంక ఇంటి మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా మేము ఏం చేయలేం కదా అని వీరా అంటుంది. కానీ నాకు కంప్లైంట్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు నాకు మీరు బ్రెయిన్ ఆపరేషన్ చేయబోతున్నారు కదా అని స్ట్రెచ్చర్ మీద వీళ్ళు తీసుకువెళ్తున్న పేషెంట్ అంటాడు. కంగారు పడకండి, డాక్టర్ ఫెల్ చాలా మంచి డాక్టర్, ఈ బ్రెయిన్ ఆపరేషన్స్ చేయడంలో ఆయన ఎక్స్పర్ట్, మీకేం కాదు అని వీరా అంటుంది. తర్వాత డాక్టర్ ఫెల్ వస్తాడు. డాక్టర్ ఫెల్తో వీరా మాట్లాడుతూ, కంగ్రాచులేషన్స్ డాక్టర్, మీ గురించి మంచిగా ఆర్టికల్ కూడా వచ్చింది, మీరు ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యారు అని వీరా అంటుంది. థ్యాంక్స్. అవును, అసలు నువ్వెందుకు ఈ సర్జరీస్ చేయడం మానేశావు అని డాక్టర్ ఫెల్ అడుగుతాడు. నాకు కూతురు పుట్టాక ఇంకా ఆమెను చూసుకోవాలనే ఇవన్నీ మానేశా, ఏ పని చేసినా దాంట్లో పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టాలి కదా, నాకంత టైం లేదు, నా కూతురు గ్లోరియాతోనే సరిపోతుంది, అందుకే మానేశా, లేదంటే ఇవాళ మీ మీద వచ్చిన ఆర్టికల్ నా గురించి రావాలి, బెస్ట్ న్యూరో సర్జన్ అని వీరా అంటుంది. తర్వాత వీరా స్కూల్కి వెళ్ళి గ్లోరియాని పికప్ చేసుకుంటుంది. అమ్మ, ఈరోజు నా ఫ్రెండ్ గ్రేటన్ కూడా ఇంటికి తీసుకువెళ్దాం అని గ్లోరియా అంటుంది. వాళ్ళ అమ్మ ఒప్పుకుంటే ఓకే అని వీరా అంటుంది. అంతలో గ్రేటా వాళ్ళ అమ్మ వచ్చి, ఈరోజు నిన్ను డెంటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాలి కదా, పద వెళ్దాం అని అంటుంది. తర్వాత వీరా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. వీరా గ్లోరియాని వాళ్ళ ఇంటి బయట ఉన్న ఉయ్యాల్లో ఆడిస్తుంది. కాసేపటికి డేవిడ్ ఇంటికి వచ్చేస్తాడు. డేవిడ్ అండ్ వీరా బుక్స్ సర్దుతుండగా డేవిడ్ అండ్ అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉర్జిలా కలిసి ఉన్న ఫోటో ఒకటి వాళ్ళకి కనిపిస్తుంది. నేను కలవకపోతే ఈమెనే పెళ్లి చేసుకునేవాడినేమో అని డేవిడ్ అంటాడు. డేవిడ్ చేతికి చిన్న గాయం అవ్వడం చూసి, ఏమైంది చేతికి అని వీరా అడుగుతుంది. అదిగో ఆ బోర్డ్ పైన పెడుతుండగా కట్ అయింది అని డేవిడ్ చెప్తాడు. తర్వాత ఆ రూమ్ సర్దుతుండగా అక్కడ కబోర్డ్లో వెలికి ఒక టీవీ, దానిపైన ఒక కెమెరా అండ్ ఒక బాక్స్ కనిపిస్తాయి. ఈ టీవీ ఈ కెమెరా చూస్తుంటే ఇవి ఎప్పుడో 20-30 ఇయర్స్ బ్యాక్ అయి ఉంటాయి అని డేవిడ్ అంటాడు. ఆ బాక్స్లో టేప్స్ ఉంటాయి, అందులో పైన ఉన్న టేప్ పై ఉన్న డేటు 9/9/1989. మీ కీపాడికి అర్థమై ఉంటుంది ఆ టీవీ అవన్నీ కూడా ఆ కుర్రాడు నీకోవని. అంటే ఇప్పుడు వీళ్ళున్న ఇల్లు కూడా 30 ఇయర్స్ బ్యాక్ నీకో ఉన్న ఇల్లే. వీరా వాళ్ళు ఆ టీవీలో ఆ టేప్స్ అది ప్లే చేసి చూస్తారు. అందులో నీకో మ్యూజిక్ వీడియోస్ ఉంటాయి, అవి ఎప్పటివో 30 ఇయర్స్ బ్యాక్వి కదా, వీళ్ళు అవి చూసి బాగా ఎక్సైట్ అవుతుంటారు. ఈ టేప్ అయితే ఎగ్జాక్ట్గా 30 ఇయర్స్ బ్యాక్ ఈ డేట్నే రికార్డ్ చేసిన టేప్ అని డేవిడ్ చెప్తాడు. సో ప్రజెంట్ డే 9/9/2019 అనమాట. ఓకే, ఇంక మనం డిన్నర్ ప్రిపేర్ చేద్దాం, ఎయిటర్ వాళ్ళు వచ్చేస్తారు అని డేవిడ్ అంటాడు. ఆ టైంకే తుఫాన్ స్టార్ట్ అవుతుండటంతో కరెంట్ అప్పుడప్పుడే డౌన్ అవుతూ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ టీవీలో న్యూస్ వస్తుంటుంది. ఇదేంటి టేప్స్ తీసేసాం కదా అని డేవిడ్ అంటాడు. బెర్లిన్ వాల్ కూల్ చేశారు అని న్యూస్లో చెప్తుంటారు. ఈ న్యూస్ 30 ఇయర్స్ బ్యాక్ది, అసలు ఇదెలా ప్లే అవుతుంది అని వాళ్ళు అనుకుంటారు. అంతా తుఫాన్ మహిమ అని డేవిడ్ అంటాడు. ఎయిటర్ అండ్ వాళ్ళ అమ్మ క్లారా డిన్నర్కి వీళ్ళింటికి వస్తారు. డేవిడ్ ఇందాక ఆ టీవీలో ప్లే అయిన న్యూస్ గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఎయిటర్ అదంతా విని జోక్ అనుకుంటాడు. ఇదిగో నీ హస్బెండ్కి పిచ్చెక్కింది, ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు వీరా, డేవిడ్ని ఎలా పెళ్లి చేసుకున్నావు, నువ్వు నన్ను కదా పెళ్లి చేసుకోవాల్సింది అని ఎయిటర్ సరదాగా మాట్లాడతాడు. కొన్ని కొన్ని విషయాలు అంతే, అది మన చేతుల్లో ఉండవు, మనం వాటిని మార్చలేము అని వీరా అంటుంది. ఆ వీడియో రికార్డర్లో ఒక కుర్రాడు పాటలు కూడా పాడాడు అని డేవిడ్ చెప్తాడు. కుర్రాడా, వాడు నా ఫ్రెండ్, పేరు నీకో, వాడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, పెద్ద అయ్యాక రాక్ స్టార్ అవుదాం అనుకున్నాడు, కానీ అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో వాడు చనిపోయాడు. అప్పుడు ఈ ఏరియాలో ఒకడు వాడి వైఫ్ని చంపేశాడు, అది నీకో చూశాడు. భయంతో నీకో బయటకు పరిగెట్టాడు. అదే టైంలో ఒక వ్యాన్ వచ్చి నీకోని గుద్దేయడంతో నీకో చనిపోయాడు. అది కూడా ఎగ్జాక్ట్గా ఇదే రోజు జరిగింది. నెక్స్ట్ డే మా స్కూల్కి వెళ్తే అక్కడ ఒక పిడుగు పడ్డంతో స్కూల్లో కరెంటు పోయింది. వారం రోజులు స్కూల్కి హాలిడే ఇచ్చారు. ఇప్పటికీ ఆ విషయాలు నాకు గుర్తున్నాయి అని ఎయిటర్ అంటాడు. ఎయిటర్ ఎదురుగా చిన్నపిల్లలను పెట్టుకుని ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నావు, గ్లోరియా భయపడుతుంది కదా, ఆపే ఇంకా అని క్లారా అంటుంది. ఎయిటర్ వాళ్ళు డిన్నర్ చేసి వెళ్ళిపోయాక వీరా గ్లోరియా దగ్గరికి వెళ్తుంది. గ్లోరియా ఆ మెరుపుల శబ్దాలకి భయపడుతూ ఉంటుంది. వీరా తన దగ్గర ఉన్న ఒక బొమ్మని గ్లోరియాకి ఇచ్చి ఆమెను పడుకోబెడుతుంది. తర్వాత ఆమె డేవిడ్ దగ్గరికి వస్తుంది. డేవిడ్ మెడ దగ్గరున్న మార్క్ చూసి, ఇది ఇంకా నిన్ను బాధపడుతుందా, ఒకసారి డాక్టర్కి చూపించుకోవచ్చు కదా అని వీరా అంటుంది. అదేం కాదులే కానీ ఇది చూడు, ఎయిటర్ ఇందాక చెప్పాడు కదా 30 ఇయర్స్ బ్యాక్ ఇక్కడొకడు అతని వైఫ్ని చంపేశాడని, వాడి పేరు ఏంజల్, వాడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన 3 మంత్స్కే వాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడంట అని డేవిడ్ చెప్తాడు. ఇంటరాగేషన్లో వాడు ఏం చెప్పాడంటే, ఒకవేళ పోలీసులు కనుక వాడిని టైంకి అరెస్ట్ చేయకపోయి ఉంటే వాడు తన వైఫ్ వీఎస్ డెడ్ బాడీని వాడికున్న ఒక మీట్ ఫ్యాక్టరీ దగ్గరే పాతి పెట్టేవాడంట, అలా చేస్తే అసలు వాడు పోలీసులకు దొరికేవాడినే కాదని వాడు ఇంటరాగేషన్లో చెప్పాడంట అని డేవిడ్ చెప్తాడు.
నువ్వింకా అదే టాపిక్ గురించి ఆలోచిస్తున్నావా, టాపిక్ మార్చు అని వీరా డేవిడ్తో మాట్లాడుతూ డేవిడ్ వాడేసిన క్లాత్స్ని తీస్తుండగా అతని ప్యాంట్ పాకెట్లో సిగరెట్స్ దొరుకుతాయి. నువ్వింకా సిగరెట్ కాల్చడం ఆపలేదా, నాకు తెలియకుండా మళ్ళీ మొదలుపెట్టావా అని వీరా అడుగుతుంది. నువ్వు నన్ను కంట్రోల్ చేస్తున్నావా ఏంటి అని డేవిడ్ సీరియస్గా మాట్లాడి మళ్ళీ నవ్వుతాడు. ఏంటి కంగారు పడ్డావా, ఊరికే జోక్ చేశా, నేను నిన్న ఊరెళ్ళాం కదా, అక్కడ ఒక హోటల్లో ఉన్నా, అక్కడున్న ఒక కేఫ్లోనే ఈ సిగరెట్స్ తీసుకున్నా, ఒక సిగరెట్ మాత్రమే కాల్చా, ఇంకా మిగిలినవి కాల్చలేదు, ప్రామిస్ అని చెప్పి డేవిడ్ ఆ సిగరెట్స్ని తీసుకొని బయటపడేస్తాడు. ఆ రోజు నైట్కి అందరూ పడుకున్నాక బయట ఉరుములు మెరుపులకి ఆ టీవీ ఆన్ అవుతుంది. వీరాకి ఎందుకో మెలకువ వస్తుంది. చూస్తే వాళ్ళు ఎదురుగా ఉన్న రూమ్లో ఏదో లైటింగ్ కనిపిస్తుంది. వీరా ఆ రూమ్లోకి వెళ్తే అక్కడ టీవీలో మళ్ళీ 30 ఇయర్స్ బ్యాక్ ప్లే అయిన ఆ బెర్లిన్ గోడ కూల్చినట్టుగా న్యూస్ ప్లే అవుతూ ఉంటుంది. ఇదేంట్రా బాబు, దీనికి నచ్చినప్పుడల్లా ప్లే అవుతుంది అని వీరా ఆ టీవీ ఆఫ్ చేయడానికి చూస్తుంది. అంతలో ఆ టీవీలో నీకో కనిపిస్తాడు. నీకో ఆ కెమెరాను ఆన్ చేసి టేప్ పెట్టి గిటార్ ప్లే చేస్తాడు. కానీ ఆ టేప్ బాక్స్లో ఉంది కదా, టేప్ లేకుండా ఆ కుర్రాడి వీడియో టీవీలో ఎలా ప్లే అవుతుంది అని వీరా షాక్ అయ్యి ఆ కెమెరాని చెక్ చేస్తూ ఉంటుంది. ఆ కెమెరాని వీరా ఆన్ చేయడంతో ఇక్కడ నీకో దగ్గరున్న టీవీలో వీరా వస్తుంది. ఇదేంటి టేప్కి ఏమైంది అని నీకో చెక్ చేస్తుండగా నీకో వాళ్ళ అమ్మ వచ్చి త్వరగా పడుకో, రేపు నీకు స్కూల్ ఉంది కదా, నేను డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. అదంతా ఇక్కడ టీవీలో వీరా చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ వెళ్ళాక టీవీలో చూస్తే నీకోకి వీరా కనిపిస్తూ ఉంటుంది. హలో మీరెవరు అని నీకో అడుగుతాడు. అది విని వీరా షాక్ అవుతుంది. ఏంటి నేను నీకు కనిపిస్తున్నానా అని వీరాకి భయమేసి టీవీ ఆఫ్ చేస్తుంది. మళ్ళీ వెంటనే టీవీ ఆన్ చేస్తుంది. ఎవరు మీరు, మీకు నేను కనబడుతున్నానా అని నీకో వీరాని అడుగుతాడు. ఎస్ కనిపిస్తున్నావు అని వీరా షాక్ అవుతూ చెప్తుంది. మీ వెనకున్నది వాల్పినీడో స్టేషన్కి సంబంధించిన బోర్డు కదా, అది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని నీకో అడుగుతాడు. ఆ బోర్డ్ని మా హస్బెండ్ డేవిడ్ నేను కలిసి దొంగలించాం అని వీరా చెప్తుంది. నా ఫ్రెండ్ ఎయిటర్ నన్ను డేవిడ్కి పరిచయం చేశాడు, తర్వాత డేవిడ్ నా హస్బెండ్ అయ్యాడు, నేను ఎయిటర్ని కలిసింది ఆ వాల్పినీడో స్టేషన్ దగ్గరే అని వీరా చెప్తుండగా అప్పుడే ఆ ఏంజల్ ఇంట్లో అరుపులు వినిపించడంతో నీకో విండో దగ్గరికి వెళ్తాడు. వెయిట్, నువ్వు అటు సైడ్ వెళ్ళకు, అది నీకు ప్రమాదం నీకో అని వీరా అంటుంది. నా పేరు నీకో అని నీకెలా తెలుసు అని నీకో అడుగుతాడు. తెలుసు, నువ్వు ఇదివరకు ఇప్పుడు మేమున్న ఇంట్లోనే ఉండేవాడివి, సారీ ఇదివరకు నువ్వు ఉన్న ఇంట్లోనే ఇప్పుడు మేము ఉంటున్నాం అని వీరా అంటుంది. పక్కింట్లో ఏదో జరుగుతుంది, నేను వెళ్ళి చూడాలి అని నీకో అంటాడు. వద్దు, అక్కడికి అసలు వెళ్ళొద్దు అని వీరా అంటుంది. నా దగ్గర నీ మ్యూజిక్ టేప్స్ని దాచిన బాక్స్ ఉంది చూడు, నేను చెప్పేదంతా వింతగా ఉన్నా ఇదే నిజం, నా ఫోన్లో ఈ న్యూస్ చూడు అని వీరా తన ఫోన్ చూపిస్తుంది. అందులో నీకో చనిపోయినట్టుగా ఆర్టికల్ ఉంటుంది, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్తే జరిగేది అదే అని వీరా చెప్తుంది. ఏంటో అంత కన్ఫ్యూజింగ్గా ఉంది అని నీకో అంటాడు. రేపు మీ స్కూల్ క్లాక్ దగ్గర ఒక పిడుగు పడుతుంది, క్లాసెస్ క్యాన్సిల్ చేస్తారు, ఆ విషయం నేను ఇప్పుడే చెప్తున్నాను, నా మాట మీద నీకు నమ్మకం రావాలంటే రేపు నువ్వు స్కూల్కి వెళ్ళి చూడు తెలుస్తుంది అని వీరా అంటుంది. నీకో ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్ళకు అని వీరా చెప్తుంటుంది. అంతలో కనెక్షన్ కట్ అవుతుంది. నీకో కాసేపటికి బయటికి వెళ్తాడు. తనని యాక్సిడెంట్ చేసిన వ్యాన్ అప్పుడే వెళ్ళిపోతుంది. నీకో బ్రతికిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ నీకో వాళ్ళమ్మ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంది. అప్పుడే ఎయిటర్ వాళ్ళమ్మ క్లారా ఆమెకి కాల్ చేసి, ఈరోజు ఎయిటర్ని నీకోని నా బదులు మా బ్రదర్ స్కూల్కి తీసుకువెళ్తాడు, నాకు ఒంట్లో కొంచెం బాగోలేదు అని క్లారా చెప్తుంది. ఓకే ఏం పర్లేదు, నీకో స్కూల్కి రెడీ అవ్వు అని ఆమె నీకోతో అంటుంది. అమ్మా నిన్న రాత్రి నేను పడుకోకుండానే ఒక కల కన్నాను, మన టీవీలో ఫ్యూచర్ నుంచి ఒక లేడీ వచ్చి నాతో మాట్లాడింది అని నీకో చెప్తాడు. కట్ చేస్తే ఇక్కడ ప్రెజెంట్ టైంలో వీరాని చూపిస్తారు. ఆమె ఎప్పుడో మేల్కొంటుంది. చూస్తే ఆమె హాస్పిటల్ బెడ్పై ఉంటుంది, ఆమెకి ఏమీ అవ్వలేదు. అప్పుడే ఒక డాక్టర్ వచ్చి, వీరా నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం, త్వరగా రా అని చెప్తుంది. వీరా ఆపరేషన్ రూమ్లోకి వెళ్తే అక్కడ ఇంతకు ముందు డాక్టర్ ఫెల్ బ్రెయిన్ ఆపరేషన్ చేసిన పేషెంట్ మెండోజో అక్కడే ఉంటాడు. మెండోజో ఎందుకు ఇక్కడ ఉన్నాడు అని వీరా అక్కడ ఉన్న డాక్టర్స్ని అడుగుతుంది. ఎందుకంటే అతనికి ఆపరేషన్ చేయాలి కదా అని డాక్టర్స్ చెప్తారు. అదేంటి నిన్నే కదా డాక్టర్ ఫెల్ ఇతనికి ఆపరేషన్ చేశారు అని క్లారా అడుగుతుంది. మెండోజోకి ఆపరేషన్ చేయాల్సింది మీరే, డాక్టర్ ఫెల్ కాదు అని ఆ డాక్టర్స్ చెప్తారు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అసలు అని వీరా కన్ఫ్యూజన్లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మళ్ళీ 30 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందో చూపిస్తారు. నీకో ఎయిటర్ని స్కూల్ దగ్గరే దింపుతాడు క్లారా బ్రదర్ రోమన్. వీరా చెప్పినట్టుగా నీకో స్కూల్ క్లాక్ దగ్గర పిడుగు వల్ల గోడ పగిలినట్టుగా ఉంటుంది. ఏం జరిగిందని రోమన్ స్కూల్ వాళ్ళని అడిగితే, స్కూల్ గోడపై పిడుగు పడింది, కరెంటు పోయింది, అందుకే క్లాస్ క్యాన్సిల్ చేశాం అని వాళ్ళు చెప్తారు. అప్పుడు వీరా చెప్పింది నిజమేనని నీకోకి తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ టైం చూపిస్తారు. వీరా తన కూతురు గ్లోరియాని పిక్ చేసుకోవడానికి స్కూల్కి వెళ్తుంది. అయితే గ్లోరియా అక్కడెక్కడా కనిపించకపోవడంతో గ్లోరియా ఫ్రెండ్ గ్రేటాని కలిసి గ్లోరియా ఎక్కడుందని అడుగుతుంది. గ్లోరియానా, ఎవరితోను అని గ్రేటా అడుగుతుంది. గ్లోరియా నీ ఫ్రెండ్రా, నా కూతురు, మర్చిపోయావా ఏంటి అని వీరా అడుగుతుంది.
నేనేం మర్చిపోలేదు, నాకు అసలు ఆ గ్లోరియా ఎవరో కూడా తెలీదు అని గ్రేటా చెప్తుంది. ఇదేంట్రా అని చెప్పి వీరా బయటకు వస్తుండగా గ్రేటా వాళ్ళ అమ్మను కలుసుకొని గ్లోరియా గురించి అడుగుతుంది వీరా. అసలు ఎవరండి మీరు అని ఆమె అంటుంది. దాంతో అసలు వీరాకి ఏమర్థం కాకుండా పోతుంది. కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ 30 ఇయర్స్ బ్యాక్ చూపిస్తారు. క్లాసు లేకపోవడంతో రోమన్ నీకో వాళ్ళని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. క్లారా నేను కంపల్సరీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని చెప్పి రోమన్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మళ్ళీ ప్రజెంట్ టైంలో వీరా తన హస్బెండ్ డేవిడ్ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ ఉన్న ఒక లేడీని డేవిడ్ ఎక్కడని అడుగుతుంది. ఓ మీరే నా క్లయింటు, సార్ లోపల ఉన్నారు వెళ్ళండి అని ఆమె చెప్తుంది. ఇదేంటి ఈవిడికి నేను తెలుసు కదా, ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తుందేంటి అని వీరా అనుకుంటుంది. తర్వాత వీరా డేవిడ్ ఆఫీస్ రూమ్లోకి వచ్చి అసలు ఏం జరుగుతుంది, నీ పిఏకి నేనెవరో తెలియదన్నట్టుగా యాక్ట్ చేస్తుంది, స్కూల్కి వెళ్తే గ్లోరియా ఎవరో తెలియదు, అసలు నేనెవరో తెలియదు అని గ్రేటా అంటుంది. అసలు ఏం జరుగుతుంది అని వీరా అడుగుతుంది. వాళ్ళేంటి నేను కూడా అదే అంట, నువ్వెవరో నాకు కూడా తెలియదు అని డేవిడ్ అంటాడు. చాలు ఇక చాలు, నేనెవరో ఎవరికీ తెలియకపోవడం ఏంటి, నాటకాలు ఆడుతున్నారా, ఎందుకు నాతో గేమ్స్ ఆడుతున్నావు, డేవిడ్ గ్లోరియా ఎక్కడుందో చెప్పు అని వీరా అడుగుతుంది. గ్లోరియానా, ఎవరామే అని డేవిడ్ అడుగుతాడు. గ్లోరియా మన కూతురు, ఎందుకు అందరూ నన్ను ఏడిపిస్తున్నారు అని వీరా బాధపడుతుంది. కట్ చేస్తే మళ్ళీ పాస్ట్లో ఇక్కడ క్లారా ఇంట్లో ఉన్న నీకో అండ్ ఎయిటర్ మాట్లాడుకుంటూ నిన్న రాత్రి ఏంజల్ ఇంట్లో ఎవరో లేడీ అరిచినట్టుగా నీకో విన్నాడంట, బహుశా ఆవిడ వీఎస్ అయి ఉండొచ్చు, నీకు ఆ విషయం గురించి ఏమైనా తెలుసా అమ్మా అని ఎయిటర్ క్లారాని అడుగుతాడు. అవునా, నీకు వాళ్ళ మాటలు ఏమైనా వినిపించాయా అని క్లారా అడుగుతుంది. లేదు నాకేం వినిపించలేదు అని నీకో చెప్తాడు. నాకైతే ఆ ఏంజల్ ఇంట్లో ఉన్న ఆ కుక్క అరుపులు తప్ప ఇంకేం వినిపించలేదు అని ఎయిటర్ అంటాడు. తర్వాత నీకో ఎయిటర్తో మాట్లాడుతూ ఎయిటర్ నువ్వు టైం ట్రావెల్ గురించి నమ్ముతావా అని నీకో ఎయిటర్ని అడుగుతాడు. కట్ చేస్తే ఇక్కడ వీరా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ లేరాతో జరిగింది చెప్తుంది. మీ డాటర్ గ్లోరియాని లాస్ట్ టైం ఎప్పుడు చూశారు అని పోలీస్ ఆఫీసర్ లేరా అడుగుతాడు. లాస్ట్ నైట్ ఆమెను నిద్రపెట్టి నేను డేవిడ్ దగ్గరికి వచ్చేసా అని వీరా చెప్తుంది. డేవిడ్తో చివరిగా ఏం మాట్లాడారో గుర్తుందా అని లేరా అడుగుతాడు. హా, డేవిడ్ సిగరెట్ తాగిన విషయం నా దగ్గర దాచాడు అండ్ ఆ సిగరెట్ ప్యాకెట్ని బయటపడేశాడు, అదే జరిగింది అని వీరా చెప్తుంది. సరే మీకు ఆఖరిగా గుర్తున్న విషయం ఏంటి అని లేరా అడుగుతాడు. ఆఖరిగానా, నేను నీకో అనే కుర్రాడితో టీవీలో మాట్లాడాను అని అక్కడ జరిగింది చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని వీరా అంటుంది. సరే మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నమ్మడానికి ఏ ఒక్క విషయం కూడా నిజంగా కనిపించడం లేదు, ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తున్న ఇంట్లో మీరు ఉండట్లేదు, మీరు డేవిడ్ని మ్యారేజ్ చేసుకోలేదు, మీకు గ్లోరియా అన్న కూతురు కూడా లేదు, మీరు చెప్తున్న విషయాలన్నీ కూడా ఎక్కడా జరగలేదు, అవన్నీ మీ మైండ్లోనే ఉన్నాయి, మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు అని లేరా అంటాడు. కట్ చేస్తే ఇక్కడేమో నీకో ఇంట్లో ఉన్న టీవీ మళ్ళీ సడన్గా ఆన్ అయ్యి ఎవరో కనిపిస్తారు, కానీ వాళ్ళెవరో సరిగ్గా టీవీలో కనిపించరు. ఏయ్ నువ్వు మళ్ళీ వచ్చావా, వస్తే నాతో మాట్లాడు అని నీకో అంటాడు. కానీ అట్నుంచి ఏ రెస్పాన్సూ ఉండదు. నీకో తన విండో నుంచి చూస్తే అప్పుడే క్లారా బ్రదర్ రోమన్ ఏంజల్కి పాస్పోర్ట్ మరియు టికెట్స్ ఇస్తాడు. రోమన్కి ఏంజల్తో ఏంటి పని అని నీకో ఆలోచిస్తాడు. కట్ చేస్తే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ లేరా వీరా చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తాడు. డాక్టర్ ఆమెకు టెస్టులు చేస్తారు, ఆమె బ్రెయిన్ అంతా నార్మల్గానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు అని డాక్టర్ ఫెల్ చెప్తాడు. నీకో విషయం చెప్పాలి వీరా, నువ్వు డేవిడ్ అన్న వ్యక్తికి ఇదివరకే ఒక బ్రెయిన్ ఆపరేషన్ చేసావు, అలా డేవిడ్ నీకు పరిచయం అంతే అని డాక్టర్ ఫెల్ అంటాడు. కాదు, డేవిడ్కి ఆపరేషన్ చేసింది మీరు కదా, నాకు ఆ రోజు జ్వరం రావడంతో నేను ఆపరేషన్ చేయలేదు, అదే నాకు గుర్తుంది అని వీరా చెప్తుంది. సరే నాతో రా అని చెప్పి వీరా ఆఫీస్ రూమ్లో ఆమె చేసిన బ్రెయిన్ ఆపరేషన్స్కి ఆమెకు వచ్చిన అవార్డ్స్ ఆర్టికల్స్ అన్నీ ఆమెకు చూపిస్తాడు డాక్టర్ ఫెల్. నువ్వేదో కన్ఫ్యూజన్లో ఉన్నావు, మళ్ళీ ఒకసారి నిదానంగా కూర్చొని నీ గతం ఆలోచించు అని డాక్టర్ ఫెల్ వీరా భుజంపై చేయి వేసి చెప్తాడు. అలా చేయి వేయగానే వీరాకి ఏదో పాత విషయాలు గుర్తుకొస్తాయి. నువ్వు ఆపరేషన్ చేసిన గ్రేసియా అనే చిన్నపిల్ల 12 డేస్ బ్యాకే చనిపోయింది, ఆమె ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లోనే ఉంది, అయినా సరే నువ్వు ఆ పాపని బ్రతికించడానికి ట్రై చేసావు, అది వర్కౌట్ అవ్వలేదు, దాంతో నువ్వు డిప్రెస్ అయ్యావు, బహుశా ఆ డిప్రెషన్ వల్లే నువ్వు నీ గతం మర్చిపోయి ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నావు అని డాక్టర్ ఫెల్ చెప్తాడు. అప్పుడే ఆకాశంలో మెరుపులు మెరుస్తాయి. అది చూసిన వీరాకి ఒక విషయం అర్థమయ్యి ఎక్కడికో బయలుదేరుతుంది. ఏం జరిగింది వీరా, ఎక్కడికి వెళ్తున్నావు అని పోలీస్ ఆఫీసర్ లేరా అడుగుతాడు. ఈ సిచ్యువేషన్ మొత్తం స్టార్ట్ అయ్యింది ఆ మెరుపుల వల్లే, అదే అంతా మార్చింది అని వీరా చెప్తుంది. ఏంటి మెరుపుల, ఏం అర్థం కాలే అని పోలీస్ ఆఫీసర్ లేరా చెప్తాడు. నేను నీకో అన్న కుర్రాన్ని కాపాడాను, వాడు బ్రతుకున్నాడో లేదో నాకు ఇప్పుడు తెలియాలి, అప్పుడే ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది అని వీరా చెప్తుంది. కట్ చేస్తే పాస్ట్లో ఒకరోజు ఏంజల్ బయటికి వెళ్ళడం నీకో గమనించి అతని ఇంటికి వెళ్తాడు. ఏంజల్ తన ఫ్యాక్టరీకి వెళ్ళి వెపన్స్ తెచ్చుకుంటాడు. నీకో వెనకడోరు పగలగొట్టి ఏంజల్ ఇంట్లోకి వెళ్ళి అక్కడంతా అబ్జర్వ్ చేస్తాడు. బాత్రూంలో తనకి ఏంజల్ వైఫ్ వీస్ డెడ్ బాడీ బాత్టబ్లో కనిపిస్తుంది.
నీకొక భయమేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే రోమన్ ఏంజల్కి ఇంతకు ముందు పాస్పోర్ట్స్ అవి ఇవ్వడం నీకో గమనించాడు కదా, ఆ విషయం గుర్తుకొచ్చి నీకో అక్కడున్న డెస్క్లో వాటి గురించి వెతుకుతాడు. అందులో ఏంజల్ పాస్పోర్ట్ అది కాకుండా క్లారా పాస్పోర్ట్, దాంతోపాటు డబ్బులు కూడా ఉంటాయి. ఇదేంటి క్లారా ఆంటీ పాస్పోర్ట్ ఉంది అని నీకో ఆశ్చర్యపోతాడు. అంతలో ఏంజల్ ఇంటికి రావడంతో నీకో భయంతో అక్కడున్న మంచం కింద దాక్కుంటాడు. అక్కడ తనకి ఒక వాచ్ దొరుకుతుంది, దాని వెనక సీఎం అని ఉంటుంది. ఏంజల్ తను తెచ్చుకున్న వెపన్తో తన వైఫ్ వీఎస్ డెడ్ బాడీని ముక్క ముక్కలుగా కట్ చేసి ప్యాక్ చేస్తాడు. అదంతా నీకో గమనిస్తాడు. కట్ చేస్తే మళ్ళీ ప్రజెంట్ టైంలో ఇక్కడ వీర తను కొనుక్కున్న నీకో ఇంటికి వెళ్తుంది. అక్కడ ఇల్లు ఉంటుంది కానీ తను అనుకున్నట్టుగా ఉండదు. ఇదేంటి ఇంటి ముందు ఉయ్యాలు ఉండాలి కదా, అది ఇక్కడ లేదేంటి అని వీరా అనుకుంటుంది. అక్కడ ఆ ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న డోర్ ఎవరో బలవంతంగా ఓపెన్ చేశారని వీరాకి తెలుస్తుంది. ఆమె ఆ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ ఆ టీవీ కోసం వెతుకుతుంది కానీ అక్కడ ఏమీ దొరకదు. అక్కడున్న కంప్యూటర్లో అసలు నీకో గురించి వెతగ్గా మిరాజ్ అన్న ఒక బుక్ గురించి వస్తుంది. అది చదువుతుంది వీరా. హేయ్ ఎవరు నువ్వు, మా ఇంట్లోకి దొంగతనంగా వచ్చావు, నీకేం కావాలి అని ఒక లేడీ వీరాని అడుగుతుంది. ఆ లేడీ ఎవరో కాదు, డేవిడ్ స్టార్టింగ్ బుక్స్ సర్దుతుండగా తను అండ్ అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉర్జులా కలిసి ఉన్న ఫోటో ఒకటి కనిపిస్తుంది కదా, ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉర్జులాయే ఆ లేడీ. అప్పుడే అక్కడికి డేవిడ్ వస్తాడు. ఇదేంటి ఈ లేడీ ఇక్కడికి కూడా వచ్చిందా, వెంటనే పోలీసులకు ఫోన్ చేయి అని డేవిడ్ ఉర్జులాకి చెప్తాడు. ఆమె పోలీసులకి కాల్ చేస్తుంది. డేవిడ్ నా మాట విను, ఏదో తేడా జరుగుతుంది అని వీరా అంటుంది. ఈమె నాకు బ్రెయిన్ సర్జరీ చేసిందంట, ఇందాకే నాకు తెలిసింది అని డేవిడ్ తన వైఫ్ ఉర్జులాకి చెప్తాడు. గ్లోరియా మన కూతురు, తనని ఎలా మర్చిపోయావు అని వీరా అంటుంది. ఇదిగో ఏదేదో తేడాగా మాట్లాడుకు, ఇక్కడ నా వైఫ్ కూడా ఉంది, కొంపగొల్లేరైపోతుంది, నాకు అసలు ఈవిడెవరో కూడా తెలియదు, ఆమె అబద్ధం చెప్తుంది అని డేవిడ్ ఉర్జులాతో చెప్తాడు. అప్పుడే కరెంటు పోతుంది. పోలీసులు రావడంతో వీరా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అప్పుడే ఆమె ఆ ఏంజల్ అండ్ క్లారా మాట్లాడుకోవడం చూస్తుంది. కరెంటు వస్తుంది. తర్వాత పోలీస్ ఆఫీసర్ లేరా వీళ్ళ దగ్గరికి వచ్చి వీరా గురించి ఎంక్వైరీ చేస్తాడు. ఆమెని ఎక్కడెక్కడా చూడలేదని వాళ్ళు చెప్తారు. అప్పుడే ఎయిటర్ అక్కడికి వస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. పక్కింట్లో ఎవరో లేడీ దొంగతనంగా వచ్చి తప్పించుకున్నదంట, పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు అని క్లారా చెప్తుంది. సరే అయితే నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళి వస్తా అని చెప్పి వెళ్తాడు వెయిటర్. రేపు అంకుల్ రోమన్ని ఇంటికి తీసుకురా, రేపు ఏంజల్ బర్త్డే కదా అని క్లారా వెయిటర్కి చెప్తుంది. పోలీసులు సడన్గా రావడంతో క్లారా ఎందుకో కంగారు పడుతుంది. ఏం పర్లేదు, ఏం అవ్వదులే అని ఏంజల్ క్లారాకి చెప్తాడు. అప్పుడే మనకి ఏంజల్ ఇంట్లో ఏంజల్ అండ్ క్లారా కలిసి ఉన్న ఫోటోని చూపిస్తారు. ఇదివరకు ఆ ప్లేస్లో వీఎస్ ఉండేది. కట్ చేస్తే మళ్ళీ పాస్ట్లో ఏంజల్ వీఎస్ డెడ్ బాడీని ప్యాక్ చేసి సూట్ కేసులో తీసుకువెళ్తున్నప్పుడు అప్పుడే తన ఇంటికి ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది క్లారానే. క్లారా ఆ ఇంటి కింద నుంచే ఏంజల్కి కాల్ చేస్తుంది. నా వాచ్ మీ ఇంట్లోనే పడిపోయింది, ఆ వాచ్ ఎలాగైనా తీసుకురా, నాకు చాలా టెన్షన్గా ఉంది అని క్లారా చెప్తుంది. నీగోకి ఇందాక బెడ్ కింద దొరికిన వాచ్ క్లారాదే, అది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇగో నువ్వు టెన్షన్ పడకు, పాస్పోర్ట్ చేయించాం, హ్యాపీగా నువ్వు బెర్లిన్కి వెళ్ళిపోతావు, ఇంకెందుకు టెన్షన్, కామ్గా ఉండు అని ఏంజల్ అంటాడు. ఓకే ఐ లవ్ యూ అని చెప్పి క్లారా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతుంది. తర్వాత ఏంజల్ బెడ్ కింద చూస్తాడు. ఎయిటర్ కొద్ది రోజులు నేను ఊరు వెళ్తున్నా, అంకుల్ రోమన్ నేను చూసుకుంటాడు అని క్లారా ఎయిటర్కి చెప్తుంది. కట్ చేస్తే మళ్ళీ ప్రజెంట్ టైంలో ఎయిటర్ కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా కార్లో వీరా ఉంటుంది. ఎయిటర్ సడన్గా ఆమెను చూసేసరికి భయపడి కార్ పక్కకు ఆపేస్తాడు. ఎయిటర్ కార్ దిగి ఎవరు నువ్వు, దయ్యానువా, నా కారులోకి వెళ్ళవచ్చు అని ఎయిటర్ అడుగుతాడు. కంగారు పడకు, నీ గురించి నాకు తెలుసు, నీకు ఈ కార్ అంటే చాలా ఇష్టం, నీ ఫాదర్ ఒక మిలిటరీ పైలట్ అని ఎయిటర్ గురించి మొత్తం చెప్తుంది వీరా. కాసేపటికి వీరాతో కూల్గా మాట్లాడతాడు ఎయిటర్. అసలు నీకు నాకు కనెక్షన్ ఎలా కట్ అయ్యిందో తెలియట్లేదు, నేను నిన్ను కలుసుంటే నువ్వు నన్ను డేవిడ్కి పరిచయం చేసేవాడివి, అప్పుడు డేవిడ్ తన గర్ల్ ఫ్రెండ్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకునేవాడు, మాకు గ్లోరియా అన్న పాప ఉండేది, ఇదంతా జరగకపోవడానికి కారణం నీకు నాకు కనెక్షన్ కట్ అవ్వడమే, అది ఎలా జరిగిందో తెలియట్లేదు అని వీరా అంటుంది. అవునా, అసలు నీ లెక్క ప్రకారం నేను నీకు ఎలా పరిచయం అయ్యి ఉంటాను అని ఎయిటర్ వీరాని అడుగుతాడు. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ట్రైన్లో ఉండగా నువ్వు నా ఎదురు సీట్లో కూర్చొని ఉన్నావు, వాల్పనేడా స్టేషన్ వచ్చాక నేను కిందకి దిగుతుంటే పడిపోయేటప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు, అలా మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఒకరోజు మనం మూవీకి వెళ్ళాం, అక్కడ నువ్వు నాకు డేవిడ్ అండ్ అతని గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేసావు, తర్వాత డేవిడ్ నేను క్లోజ్ అయ్యాం, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం అని వీరా చెప్తుంది. ఓకే మంచి స్టోరీ చెప్పావు, నేను నిన్ను ఇష్టపడ్డాను అంటున్నావు కానీ డేవిడ్కి నేను వదిలేశాను అంటావు, నైస్ మీటింగ్ యూ, మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఎయిటర్ వీరాకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. వీరా ఎయిటర్ని టచ్ చేస్తుంది కానీ తను చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ రోజు ట్రైన్లో వీరా ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎయిటర్ కాదు, ఇంకెవరో. ఎయిటర్ దూరంగా నుంచొని ఉంటాడు. తను ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరో వీరాకి గుర్తురాదు. ఇప్పుడే తెలిసింది నువ్వు నా ఎదురుగా కూర్చోలేదు, అది ఇంకెవరో, అందుకే నీతో నాకు కనెక్షన్ కట్ అయింది అని వీరా ఎయిటర్కి చెప్తుంది. ఓకే మీరు త్వరగా మంచి డాక్టర్ని కలవండి అని చెప్పి ఎయిటర్ వెళ్ళిపోతుంటే నేను చెప్పేది నిజం, నీకో నీ ఫ్రెండే కదా, అతన్ని నేను చనిపోకుండా కాపాడాను,
అప్పటి నుంచే ఇదంతా మారిపోయింది. ఆ ఏంజల్ అతని వైఫ్ విఎస్ని చంపడం నీకో గమనించాడు. ఆ టైంలో నీకోకి యాక్సిడెంట్ జరిగి చనిపోవాలి, కానీ నేను నీకోని కాపాడాను అని వీరా చెప్తుంది. ఏంటి ఇది ఇంకో స్టోరీయా? ఏంజల్ అలాంటి వాడో నాకు బాగా తెలుసు. అతని వైఫ్ విఎస్ ఆ బెర్లిన్ గోడ కూల్చిన తర్వాత అతన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏంజల్ మా మదర్కి దగ్గరయ్యాడు. ఇద్దరూ 20 ఏళ్ళుగా హ్యాపీగా ఉన్నారు, కాబట్టి ఏదేదో మాట్లాడుకో అని ఎయిటర్ సీరియస్ అవుతాడు. నీకో గురించి నీకేం తెలుసో చెప్పు అని వీరా అడుగుతుంది. నాకేం తెలియదు, నన్ను వదిలే అని చెప్పి ఎయిటర్ వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడ వర్క్ చేస్తున్న ఎయిటర్ అంకుల్ క్లారా బ్రదర్ అయిన రోమన్ని చూస్తుంది వీరా. అదే టైంలో ఇంతకుముందు కంప్యూటర్లో మిరాజ్ అన్న పుస్తకం గురించి తెలిసింది కదా వీరాకి, అప్పుడే టీవీలో ఆ పుస్తకం రాసిన ఆధార్ గురించి చెప్తుంటారు. ఆ బుక్లో స్టోరీ నేను ఊహించింది కాదు, నాకు ఒక లేడీ చెప్పింది, వాళ్ళ అబ్బాయికి అలా జరిగిందంట, సో అదే నేను ఈ నవల్లో రాశాను అని ఆ రైటర్ చెప్తుంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ లీరా అక్కడికి వస్తాడు. నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది అని వీరా అడుగుతుంది. నువ్వు డేవిడ్ని కలిసావంటగా డేవిడ్కి ఎయిటర్ తెలుసంట, ఎయిటర్ ఒక పైలట్ అని డేవిడ్ చెప్పాడు, సో నువ్వు ఇక్కడ ఉండే ఛాన్స్ ఉందేమో అని గెస్ట్ చేసి ఇక్కడికి వచ్చా, నువ్వు దొరికేశావు అని లైరా చెప్తాడు. వీరా ఆ మిరాజ్ పుస్తకం చూసి, ఇదిగో నేను చెప్పేది ఎవరూ నమ్మలేదు కదా, ఇది చూడు, ఒక చిన్న కుర్రాడు కూడా నేను చెప్పిన స్టోరీయే చెప్పాడు, వాడి పేరు నీకో, ఇప్పుడు అర్థమైందా నేను చెప్పేది నిజమని. ఆ కుర్రాడు ఆ బుక్లో చెప్పినట్టుగా అతను టీవీలో ఫ్యూచర్ నుంచి వచ్చి ఆ కుర్రాడిని టీవీలో కలిసిన వ్యక్తిని నేనే అని వీరా చెప్తుంది. బుక్లో స్టోరీ వీరా చెప్పినట్టుగానే ఉండడంతో పోలీస్ ఆఫీసర్ లీరా కూడా వీరా చెప్పింది నమ్ముతాడు. తర్వాత వీళ్ళు ఆ రైటర్ చెప్పే క్లాసెస్కి వెళ్తారు. ఆమె స్పేస్ గురించి టైం ట్రావెల్ గురించి క్లాసెస్ చెప్తుంటుంది. క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఆమెను కలుస్తారు. నీకో వాళ్ళ అమ్మ నన్ను కలిసి నీకోకి జరిగింది చెప్పింది, కొన్ని మెరుపుల వల్ల టైం ట్రావెల్ చేసే ఛాన్స్ ఉందా లేదా అని నన్ను అడగడం కోసమే ఆమె నాకు అదంతా చెప్పింది. ఆ తర్వాత నీకోని మంచి స్పెషలిస్ట్కి చూపించింది, నీకో ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు అని ఆ రైటర్ చెప్తుంది. ఆమె దగ్గరున్న నీకో చిన్నప్పుడు ఫొటోస్ చూపిస్తుంది. చెప్పాను కదా ఇదంతా నిజమే అని, నీకో అనేవాడు ఉన్నాడు, నేను ఎవరిని ఊహించుకోవట్లేదు, సో ఒక మెరుపు ద్వారా టీవీ నుంచి పాస్లో ఉన్న నీకో అనే వ్యక్తితో నేను మాట్లాడాను, అది నిజమే. అలా జరిగితే ఇప్పుడు మళ్ళీ అదే తుఫాన్ ఉంది కాబట్టి నేను మళ్ళీ నీకోతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అవునా, నాకు నా కూతురు గ్లోరియా కావాలి, అంటే నా లైఫ్ నాకు తిరిగి కావాలి, నేను చేసిన మిస్టేక్ని నేను సరిదిద్దుకోవాలి అని వీరా అంటుంది. అలా అయితే నీకు మళ్ళీ సేమ్ అదే పాత టీవీ అండ్ కెమెరా అండ్ ఆ మెరుపు కూడా రావాలి అని ఆ రైటర్ చెప్తుంది. ఈ తుఫాన్ ఎండ్ అవ్వడానికి నాకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది, నాకు ఆ టీవీ కెమెరా కావాలి, దానికి నీ హెల్ప్ నాకు కావాలి అని వీరా పోలీస్ ఆఫీసర్ లైరాని అడుగుతుంది. నా వల్ల అస్సలు జరగదు, నీకో వాడిన టీవీ కెమెరా కావాలంటే ముందు అతని ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయాలి, దానికి పోలీస్ పర్మిషన్ కావాలి, అది వచ్చేసరికల్లా నీకున్న టైం అయిపోతుంది, సో స్ట్రాంగ్ రీజన్ ఉంటే కానీ ఈ పని జరగదు అని పోలీస్ ఆఫీసర్ లీరా వీరాకి చెప్తాడు. అప్పుడు వీరా ఆలోచించగా తనకి డేవిడ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఆ ఏంజల్ గాడు ఒకవేళ పోలీసులకి దొరకకపోతే తన వైఫ్ డెడ్ బాడీని తన మీట్ ఫ్యాక్టరీ దగ్గర పాతిపెట్టేవాడిని అని చెప్పాడు కదా, సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న టైంలో ఆ ఏంజల్ గాడు బయటే ఉన్నాడు కదా, అంటే వాడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు, సో వాళ్ళ వైఫ్ డెడ్ బాడీని కనుక పోలీసులకు అప్పచెప్తే నాకు వాళ్ళు హెల్ప్ చేస్తారు అని వీరాకు అర్థమయ్యి ఏంజల్ వైఫ్ విఎస్ డెడ్ బాడీ గురించి చెప్తుంది. పోలీసులు ఆ ఫ్యాక్టరీ దగ్గర వెతగ్గా వాళ్ళకి ఒక స్కెల్టన్ దొరుకుతుంది, దాన్ని టెస్ట్కి పంపిస్తారు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, నువ్వు ఇప్పుడు నుంచి 1989కి టైం ట్రావెల్ చేసావు అనుకుందాం, అప్పుడు ప్రెజెంట్లో జరగని విషయాలు అసలు నీ మెమొరీలోకి ఎలా వచ్చినాయి? నీకు డేవిడ్కి పెళ్ళవలేదు, నీకు గ్లోరియా అన్న కూతురు ప్రెజెంట్ టైంలో లేదు, మరి అవన్నీ ఉన్నట్టు నీకు ఎందుకు అనిపిస్తుందో అర్థం కావట్లేదు. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే ఈరోజు నువ్వు నా దగ్గర ఉండవు కదా అని పోలీస్ ఆఫీసర్ లీరా అంటాడు. మరి నేను చెప్పినట్టుగా ఆ స్కెల్టన్ ఎలా దొరికిందంటావు? అది నిజమే కదా, కాబట్టి నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయకు, నాకు హెల్ప్ చేయి అని వీరా అంటుంది. ఇప్పుడు ఆ స్కెల్టన్ దొరకడంతో పోలీసులు నిన్ను కూడా అనుమానిస్తున్నారు అని లీరా చెప్తాడు. నీకు పిల్లలు లేరు కదా, అందుకే నా బాధ తెలియట్లేదు, నాకు నా కూతురు కావాలి, నువ్వు హెల్ప్ చేస్తావో లేదా అని వీరా అడుగుతుంది. పోలీస్ ఆఫీసర్ లీరా వీరాని కారులో కొంత దూరం తీసుకువెళ్ళి ఆమె తప్పించుకుందని పోలీసులకి అబద్ధం చెప్తాడు. తర్వాత ఆమెకి ఒక హోటల్ అడ్రస్ రూమ్ నెంబర్ చెప్పి అక్కడికి వెళ్ళి వెతకమంటాడు. నీకు అక్కడే ఉన్నాడా అని వీరా అడుగుతుంది. వెళ్ళి వెతుకు, నీకే తెలుస్తుంది అని లీరా చెప్తాడు. మరోపక్క ఏంజల్ మీట్ ఫ్యాక్టరీలో ఒక స్కెల్టన్ దొరకడంతో పోలీసులు బర్త్డే పార్టీ జరుపుకుంటున్న ఏంజల్ ఇంటికి వెళ్ళి అతన్ని క్లారా అండ్ రోమన్ వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేస్తారు. అది చూసిన డేవిడ్ వైఫ్ ఉర్జులా డేవిడ్కి కాల్ చేసి చెప్తుంది, నేను అదే టీవీలో చూస్తున్నా, ఆ డాక్టర్ వీరాయే వీళ్ళని పట్టించిందంటగా టీవీలో చెప్తున్నారు, నేను ఆఫీసులో ఉన్నా, ఈ విషయం నేను ఏటర్కి ఫోన్ చేసి చెప్తాలే అని డేవిడ్ అంటాడు. నిజానికి డేవిడ్ ఆఫీసులో ఉండడు, ఒక అమ్మాయితో ఉంటాడు. వీరా లీరా ఇచ్చిన హోటల్ రూమ్కి వెళ్తుంది. డేవిడ్తో పాటు ఉన్న అమ్మాయి వెళ్ళి డోర్ తీస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, వీరా హాస్పిటల్లో కొలీగ్ అయిన మోనిక. డాక్టర్ వీరా మీరేంటిక్కడ అని మోనిక వీరాని అడుగుతుంది. మోనిక నువ్వేంటిక్కడ ఉన్నావు అని వీరా ఆమెను అడుగుతుంది. నీకు నీకో తెలుసా అని వీరా అడుగుతుంది. నాకు నీకో ఎవరో తెలియదు అని మోనిక చెప్తుంది. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు,
అని చెప్పి వీరా ఆ రూమ్ లోపలికి వెళ్తుంది. అక్కడ డేవిడ్ ఉంటాడు. సో డేవిడ్ తన వైఫ్ ఉర్జులాని మోసం చేసి మోనికాతో ఉన్నాడని వీరాకి తెలుస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం వీరా ఉన్న టైం లైన్లో డేవిడ్ తన వైఫ్ ఉర్జులాని మోసం చేసి మోనికాతో ఉన్నాడు. వీరా ఎయిటర్ని కలవకపోవడంతో వీరాకి డేవిడ్ పరిచయం అవ్వలేదు, అందుకే వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదు. అంతే, అదొకటే డిఫరెన్స్. మిగతా అంతా యాజ్ ఇట్ ఈస్. వీరా డేవిడ్ వైఫ్గా ఉన్న టైం లైన్లో ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. అంటే వీరా డేవిడ్ వైఫ్గా ఉన్న టైం లైన్లో కూడా డేవిడ్ వీరాను మోసం చేసి వీరా కొలీగైన మోనికాతో రిలేషన్లో ఉన్నాడన్నమాట. అందుకే ఇంతకుముందు వీరా ఆ సిగరెట్స్ గురించి డేవిడ్ని అడగ్గా డేవిడ్ ఏదో నవ్వుతూ కవర్ చేసి ఆ సిగరెట్ ప్యాకెట్ని తన ఇంటి బయట పడేస్తాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వీరా నీకోని బ్రతికించడం వల్ల వీరా లైఫ్లో చేంజ్ వచ్చింది తప్ప మిగతా వాళ్ళందరి లైఫ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి. ఎయిటర్ పైలట్గానే ఉన్నాడు, వీరా డాక్టర్గానే ఉన్నది, డేవిడ్ సేమ్ తన జాబ్ చేసుకుంటున్నాడు. ఒకే ఒక విషయం మారింది, వీరా డేవిడ్ని కలవలేదు కాబట్టి ఆమెకి డేవిడ్కి పెళ్ళి అవ్వలేదు ఈ టైం లైన్లో. మిగతా అంతా సేమ్. అదే విషయం ఇప్పుడు వీరాకు అర్థమవుతుంది. వీరా డేవిడ్ చేతిని పట్టుకుంటే డేవిడ్ తను కలిసి ఉన్నట్టుగా ఆమెకి ఎలాంటి మెమొరీ కూడా ఆమెకి గుర్తురాదు. నువ్వు నేను కలిసి ఉన్నట్టుగా నాకు ఒక్క మెమొరీ కూడా గుర్తు రావట్లేదు, కానీ నాకు నువ్వు గుర్తున్నావు, అండ్ మనకి పుట్టిన పాప గ్లోరియా కూడా గుర్తుంది. అది ఎలాగా అని వీరా అంటుంది. చాలు బాబాయ్ చాలు, పొద్దున నా ఆఫీస్కి వచ్చావు, సాయంత్రం నా ఇంటికి వచ్చావు, రాత్రికి నేనున్న హోటల్కి వచ్చావు, ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా అని డేవిడ్ వీరాపై సీరియస్ అవుతాడు. ఓకే, పోలీస్ ఆఫీసర్ లేరా నన్ను ఇక్కడికి ఎందుకు పంపాడో అర్థమైంది. నువ్వు బ్యాంకులో పనిచేస్తావు కదా, నీ బ్యాంక్ కస్టమర్లు నీకో కూడా ఉండుంటాడు, నాకు నీకో గురించి తెలియాలి, అది నువ్వే చెప్పాలి, లేదంటే ఈ మ్యాటర్ గురించి నీ వైఫ్ ఉర్జులాకి చెప్పేస్తా అని వీరా అంటుంది. మరొక పక్క అరెస్ట్ చేసిన ఏంజల్, క్లారా అండ్ రోమన్ని పోలీస్ ఆఫీసర్ లేరా అండ్ ఏంజల్ని ఇదివరకే అతని వైఫ్ విఎస్ హత్య కేసులో ఇంట్రాగేట్ చేసిన ఇంకో పోలీస్ ఆఫీసర్ డీమస్ వచ్చి ఇంట్రాగేట్ చేస్తారు. 1989 నవంబర్ 11 నీకు అనే కుర్రాడు వచ్చి మీరు మీ వైఫ్ విఎస్ని చంపేశారని మాకు కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు ఆ టైంలో ఆ కుర్రాడు మాటల్ని ఎవరూ నమ్మలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఆ కుర్రాడు మాటల్ని నమ్మాల్సి వస్తుంది. 1989 నవంబర్ 9 మార్నింగ్ మీరు నిద్ర లేవగానే మీ ఎక్స్ వైఫ్ విఎస్ మీ దగ్గరికి వచ్చి ఆమె తన ఫ్రెండ్ని కలవడానికి శాన్ అరెస్కో వెళ్తుందని మీకు చెప్పింది. కానీ మీరు మీ వైఫ్ని నమ్మలేదు, ఆమె ఆ బెర్లిన్ గోడ కూల్చడంతో బెర్లిన్ వెళ్ళిందని మీరు చెప్పారు. ఆమె బెర్లిన్ వెళ్తుందని మీకు తెలిసినా మీరు ఆమెను ఆపలేదు, ఎందుకంటే ఆమె బయటికి వెళ్లడమే మీకు కూడా కావాలి. ఆ రోజు సాయంత్రం మీ వైఫ్ మీకు కాల్ చేసి శాన్ అరెస్కో వెళ్లే రోడ్ క్లోజ్ అయ్యింది, సో తన ఇంటికి రేపు వస్తానని మీకు చెప్పింది. దాంతో మీరు ఆ రాత్రి పండగ చేసుకోవచ్చు అనుకున్నారు. మీరు ఎప్పటి నుంచో లైన్ వేస్తున్నా మీ పక్కింట్లో ఉండే క్లారాకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. క్లారాకి కూడా మీరంటే ఇష్టం ఉండడంతో ఆమె ఆ రోజు మీ ఇంటికి వస్తానంది. కానీ అప్పుడు మీ ఇద్దరికి తెలియని విషయం ఏంటంటే, మీ ఇద్దరి విషయం మీ వైఫ్ విఎస్కి తెలుసు, మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసమే ఆమె మీకు అలా అబద్ధం చెప్పింది. ఆ రోజు రాత్రి మీరు ఎంజాయ్ చేస్తుండగా మీ వైఫ్ మిమ్మల్ని చంపడానికి ఒక కత్తి పట్టుకుని వచ్చింది. మీరు ఆమెకి అడ్డంగా దొరికిపోవడంతో ఆమె మిమ్మల్ని చంపడానికి చూసింది, దాంతో మీరే ఆమెను చంపేశారు అవునా అని లేరా అడుగుతాడు. మేము మా లాయర్ వచ్చే వరకు ఏం మాట్లాడాం అని ఏంజల్ అంటాడు. కానీ అక్కడ ఏం జరిగిందో మనకు చూపిస్తారు. విఎస్ ఏంజల్ అండ్ క్లారాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత వాళ్ళ మధ్య తోపులాట జరుగుతుంది. ఏంజల్ విఎస్ని తోయడంతో క్లారా చేతిలో ఉన్న కత్తి ఆమెకి గుచ్చుకుంటుంది, దాంతో విఎస్ పైనుంచి కింద పడి చనిపోతుంది. అది ఆ రోజు జరిగింది. అలా విఎస్ చనిపోవడానికి కారణం క్లారా అవుతుంది. ఈ సరే, ఈ వాచ్ని నీకో మీ ఇంట్లో చూశాడంట, ఆ వాచ్ వెనక సీఎం అని ఉంటుందంట అని పోలీస్ ఆఫీసర్ డీమస్ చెప్తుంది. మీ చేతికున్న వాచ్ని ఒకసారి చూడొచ్చా అని లేరా క్లారాని అడుగుతాడు. క్లారా ఆ వాచ్నివ్వగా దాని వెనక సీఎం అని ఉంటుంది. సీఎం అంటే క్లారా మెడినాయేగా, ఈ ప్రూఫ్ చాలనుకుంటా మీరే ఇదంతా చేశారు అని చెప్పడానికి. మీరు మీ వైఫ్ని చంపేశాక ఆమె బెర్లిన్ వెళ్ళిపోయిందని అందరినీ నమ్మించడం కోసం ఈ క్లారాకి మీ వైఫ్ విఎస్గా పేరు మార్చి ఒక దొంగ పాస్పోర్ట్ క్రియేట్ చేసి ఆమెని బెర్లిన్ పంపించారు. దానికి క్లారా బ్రదర్ రోమన్ మీకు హెల్ప్ చేశాడు. రోమన్ పనిచేసేది ఎయిర్పోర్ట్లోనే అవ్వడంతో మీ పని సులువైంది అవునా అని లైరా అడుగుతాడు. వీటన్నిటికీ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, లేవు కదా అని రోమన్ అడుగుతాడు. ఆ రోజు మీ ఇంటి వెనుకున్న డోర్ ఎవరో పగలగొట్టి లోపలికి వచ్చారని మీ డాగ్ వల్ల మీకు తెలియడంతో బహుశా వాళ్లే ఆ వాచ్ని తీసుకుని ఉంటారని మీకు డౌట్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అయితే నీకో మిమ్మల్ని పట్టుకుందామని ఆ వాచ్ని పోలీసులకు ఇవ్వడంతో నీకోయే ఆ వాచ్ని దొంగిలించాడని మీరు తిరిగి నీకో మీద నిందేశారు. ఆ టైంలో నీకో ఫ్యూచర్ నుంచి ఒక లేడీ వచ్చి తనకి ఇదంతా చెప్పిందని పోలీసులకు చెప్పడంతో మేమెవరం కూడా నీకో మాటల్ని నమ్మలేదు. దాంతో మేము నీకోకి చెప్పి ఆ వాచ్ని ఏంజల్కి తిరిగి ఇప్పించాం. కానీ నిజానికి ఆ వాచ్ వల్లే మీరు పోలీసులకి దొరికిపోతారు అన్న భయంతో అలా చేశారు అవునా అని పోలీస్ ఆఫీసర్ డేమస్ ఏంజల్ని అడుగుతుంది. కాదు, ఆ టైంలో ఆ కుర్రాడు మైండ్ సరిగ్గా లేదు, వాడు ఏదేదో వాగేవాడు అని ఏంజల్ చెప్తాడు. నీకో చేసిన మిస్టేక్ ఒకటే, వాడు రెండు విషయాలను కలిపి చెప్పాడు.
మీరు మీ వైఫ్ని చంపారు అన్నది నిజం, ఆ విషయం ఫ్యూచర్ నుంచి వచ్చిన లేడీ చెప్పింది అని రెండూ కలిపి చెప్పడం వల్ల నీకో మాటల్ని ఎవరూ నమ్మలేదు. ఆల్రెడీ ఫారెన్సిక్ వాళ్ళు మీ ఫ్యాక్టరీ దగ్గర దొరికిన స్కెల్టన్ని టెస్టులు చేస్తున్నారు. ఆ స్కెల్టన్ మీ వైఫ్ దెన్ కన్ఫర్మ్ అయిందో నీకో చెప్పింది నిజమవుద్ది, మీరందరూ జైల్లో ఉంటారు అని లైరా చెప్తాడు. మరొక పక్క నీకో వాళ్ళ బ్యాంక్ కస్టమర్ అవ్వడంతో అతని అడ్రస్ డేవిడ్కి దొరుకుతుంది. ఆ అడ్రస్ని వీరాకి చెప్తాడు. ఆ అకౌంట్ వాళ్ళ మదర్ రన్ చేయడంతో నీకో ఫోటో ఉండదు. నీకో చెప్పింది వింతగా ఉండడంతో అతని మాటల్ని ఎవరూ నమ్మలేదు. డాక్టర్కి చూపిస్తే నీకోకి మెంటల్ డిజార్డర్ ఉందన్నారు. వాళ్ళ మదర్ నీకోని ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. ముందు అసలు ఆ లేడీ గురించి మాట్లాడకుండా ఉంటే తనని పిచ్చివాడిగా చూడడం మానేస్తారని నీకోకు అర్థమైంది. అప్పటి నుంచి నీకో ఆ లేడీ గురించి మాట్లాడడం మానేశాడు. కానీ నీకోకు తెలుసు ఆ లేడీ నిజమని. ఆమె తిరిగి వస్తేనే తను చెప్పింది నిజమని అందరూ నమ్ముతారనే నీకోకు అర్థమైంది. అందుకే ఆమె కోసం వెయిట్ చేశాడు. నీకో దగ్గరున్న ఒకే ఒక క్లూ, నీకో వీరాతో మాట్లాడుతున్నప్పుడు ఆమె వాల్పనీడో స్టేషన్ దగ్గర ఉన్న బోర్డ్ని దొంగిలించిందని చెప్పింది. సో ఆ విషయం ముందే నీకోకు తెలుసు కాబట్టి నీకో ఆ స్టేషన్ దగ్గరే రోజు కూర్చొని వీరా కోసం ఎదురుచూసేవాడు. ఆ నీకో ఎవరో కాదు, నేనే అని పోలీస్ ఆఫీసర్ లీరా ఏంజల్ వాళ్ళకి చెప్తాడు. ఆ ట్విస్ట్కి అక్కడున్న అందరు మతులు పోతాయి. వీరా కోసం ప్రతిరోజు స్టేషన్ దగ్గర ఎదురుచూస్తున్న నీకోకి ఒకరోజు వీరా కనిపిస్తుంది. నీకో వీరాతో మాట్లాడదాం అనుకుంటాడు, కానీ అది ఎలా మాట్లాడాలో తనకు అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా వీరాకి అసలు నీకో ఎవరు అదేం తెలియదు కదా. సో ఆమె దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాడు. అందుకే నీకో వీరాకి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. వీరా కూడా నీకోతో లవ్లో పడింది. ఇక్కడ విషయం ఏంటంటే వీరా ఇంతకు ముందు తన ట్రైన్లో ఉండగా ఎయిటర్ తన ఎదురుగా కూర్చొని లైన్ వేశాడని చెప్పింది కదా. నిజానికి వీరా నీకోని కనుక సేవ్ చేయకపోతే అక్కడ ఎయిటరే కూర్చోవాలి. అప్పుడు ఎయిటర్ వల్ల డేవిడ్ పరిచయం అయ్యేవాడు. డేవిడ్ని ఆమె పెళ్లి చేసుకునేది అండ్ వాళ్ళకి గ్లోరియా అనే పాప ఉండేది. కానీ ఏం జరిగింది, వీరా నీకోని సేవ్ చేయడం వల్ల నీకో వీరాకి దగ్గరయ్యాడు. ఎందుకు, వీరా ద్వారా ఏంజల్ని పట్టిద్దామని. కానీ నీకో ఏం చేశాడు, వీరాతో క్లోజ్ అయ్యాడు అండ్ వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. అందుకే ఇందాక వీరా డేవిడ్ చేయి పట్టుకున్నప్పుడు అతనితో ఎటువంటి మెమొరీ ఆమెకి గుర్తురాదు. అసలు గుర్తుండడానికి వాళ్ళిద్దరూ కలవలేదు కదా, అదెవరి వల్ల, నీకో వల్ల. అది జరిగింది అక్కడ. నీకో ఇంటికి వెళ్ళిన వీరాకి పోలీస్ ఆఫీసర్ లేరానే నీకో అని తెలుస్తుంది. అక్కడున్న ఫొటోస్ చూసి ఈ టైం లైన్లో వీరా బాయ్ ఫ్రెండ్ నీకో అని ఆమెకి అప్పుడు తెలుస్తుంది. వీరా తన డాటర్కి ఇచ్చిన ఒక గిఫ్ట్ అక్కడే నీకో ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే ఈ టైం లైన్లో ఆమెకు అసలు డాటరే లేదు కదా. సో ఫ్యూచర్లో ఉన్న వీరా నీకోని కాపాడింది. నీకో పెరిగి పెద్దవాడి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. వాడికి ఫ్యూచర్లో ఉన్న వీరా ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆమెను పట్టుకుంటే ఏంజల్ని పోలీసులకు పంపించవచ్చు అనుకుని ఆమెను కలిశాడు. కలిసినోడు తిన్నంగా ఉండకుండా ఆ విషయం పక్కన పెట్టి వీరాతో ప్రేమలో పడ్డాడు. అలా వీరా చేసిన ఒక చిన్న మార్పు వల్ల ఆమె లైఫే మారిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ టైం లైన్లో వీరా తన గర్ల్ ఫ్రెండ్, ఆమెకి సడన్గా వేరే టైం లైన్లో తను డేవిడ్తో ఉన్నట్టు అండ్ వాళ్ళకి పాప ఉన్నట్టు ఇవన్నీ ఆ తుఫాన్ స్టార్ట్ అయ్యాక ఒక మెరుపు వల్ల ఆమెకు గుర్తొస్తుంది. దాంతో ఆమె ఈ టైం లైన్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ నీకోని మర్చిపోయి ఓన్లీ డేవిడ్ అండ్ గ్లోరియానే గుర్తుపెట్టుకుంటుంది. నీకో అలియాస్ పోలీస్ ఆఫీసర్ లేరాకి వీరా లైఫ్ గురించి మొత్తం తెలుసు కాబట్టి ఆమెకి నిజం చెప్పేస్తే వీరా తనని వదిలి వెళ్ళిపోతుందనే ఆమె దగ్గర అసలు తనే నీకో అన్న నిజం దాచేస్తాడు. తర్వాత నీకో ఇంటికి వచ్చి వీరాని కలిసి తను దాచిన నిజం చెప్తాడు. అప్పుడు వీరాకి మొత్తం విషయం అర్థమవుతుంది. నీకో వీరాని స్టార్టింగ్లో ఆ ట్రైన్ దగ్గర కలిసిన దగ్గర నుంచి కూడా అతను నీకో అని చెప్పడు. ఎందుకంటే అలా చెప్తే వీరాకి ఏ టైంలోనైనా ఆ టీవీ విషయం గుర్తుకొచ్చి ఆమెకి డేవిడ్ వాళ్ళు గుర్తుకొస్తారని. నాకు నా కూతురు కావాలి, అందుకు ఆ టీవీ కెమెరా కావాలి. డేవిడ్ ఇంట్లోకి ఎవరో దొంగతనంగా వచ్చారని ఇందాక నాకు తెలిసింది, అది నువ్వే కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న నీ టీవీ కెమెరా కోసమే కదా అక్కడికి వెళ్ళావు అని వీరా అడుగుతుంది. నీకో టీవీ చూస్తున్నప్పుడు ఒకసారి ఆ టీవీలోకి ఎవరో వచ్చారు కానీ వాళ్ళెవరో క్లియర్గా తెలియలేదు అని చెప్పాను కదా, అది ఫ్యూచర్లో పెద్దవాడుగా ఉన్న నీకోనే. నేను నీకు దొరకపోతానని తెలిసినా నీకు డేవిడ్ ఎలాంటివాడో చెప్పాలనే నిన్ను ఆ హోటల్కి వెళ్ళమన్నా. ఇప్పుడు అర్థమైందా, నేనే నిన్ను సిన్సియర్గా లవ్ చేసేవాడిని, ఆ డేవిడ్ కాదు. కాబట్టి నువ్వింకా ఆ డేవిడ్ వాళ్ళ గురించి ఆలోచించడం మానే అని నీకో అంటాడు. లేదు, నాకు నా కూతురు కావాలి, నువ్వు మళ్ళీ పాస్ట్కి వెళ్ళి నా గురించి ఆలోచించడం మర్చిపోవాలి. అప్పుడు నువ్వు నన్ను కలవవు, నేను డేవిడ్ని కలుస్తాను, నాకు గ్లోరియా అన్న పాప ఉంటుంది. కాబట్టి నువ్వు మళ్ళీ టైం ట్రావెల్ చేసి పాస్ట్లో ఉన్న నీకోకి ఈ విషయం చెప్పాలి, అప్పుడే నేను పోగొట్టుకున్న జీవితం నాకు తిరిగి వస్తుంది అని వీరా అంటుంది. ఇదే మళ్ళీ రిపీట్ అవుద్దని నువ్వెందుకు అనుకుంటున్నావు, ఒకవేళ అలా జరగకపోతే అప్పుడేం చేస్తావు అని నీకో అడుగుతాడు. లేదు, నేను రిస్క్ తీసుకుంటా నా పాప కోసం, నీకు ఇంకా టైం తక్కువ ఉన్నది, మళ్ళీ పాస్ట్కి వెళ్ళి మొత్తం సెట్ చేయి నీకో అని చెప్పి వీరా ఆ మేడపైకి ఎక్కి, నేను నిన్ను ఒకసారి కాపాడాను, ఈసారి నువ్వు నన్ను కాపాడాలి అని చెప్పి పైనుంచి దూకి చనిపోతుంది వీరా. సో ఇప్పుడు ఖచ్చితంగా నీకో వీరాని కాపాడాలంటే మళ్ళీ పాస్ట్కి వెళ్ళి నీకోకి జరిగింది చెప్పి వీరాని మర్చిపోమనాలి,
లేదంటే నీకో వీరాని కలిసిన ప్రతిసారి ఫైనల్గా వీర అలాగే దూకి చనిపోతుంది కాబట్టి. సో నీకోకి ఇంకా ఆప్షన్ ఉండదు. దాంతో నీకో మళ్ళీ ఆ టీవీ కెమెరా ఆన్ చేసి పాస్ట్లో ఉన్న నీకోతో కనెక్ట్ అయ్యి జరిగింది చెప్పి వీరాన్ని మర్చిపోమంటాడు. ఇప్పుడు కొత్త టైం లైన్లో నీకో పాస్ట్లో ఉన్న నీకోకి నిజం చెప్పి అతన్ని సేవ్ చేసి బ్రతికించడం, నీకో వీరా గురించి మర్చిపోవడంతో వీరా లైఫ్ మళ్ళీ యాస్టీస్ అలాగే ఉంటుంది. అంటే ఆమె డేవిడ్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి గ్లోరియా ఉండడం, ఇదంతా యాస్టీస్గానే ఉంటుంది. వీరా లైఫ్ తిరిగి మళ్ళీ తను కోరుకున్నట్టుగా ఉంటుంది. తను వెంటనే ఆ కెమెరా టీవీ కోసం వెతుకుతుంది, కానీ అవి ఆమెకు కనిపించవు. వాటి గురించి డేవిడ్ని అడగ్గా అసలు అలాంటివి ఏవి మన ఇంట్లో లేవని డేవిడ్ చెప్తాడు. కొద్ది రోజులుగా ఎందుకో వింతగా ప్రవర్తించావు అని డేవిడ్ చెప్తాడు. అప్పుడు వీరాకి ఆ సిగరెట్ విషయం గుర్తుకొచ్చి దానికోసం వెతికితే అవి బయటే దొరుకుతాయి. ఈ సిగరెట్స్ ఎక్కడివి, నువ్వు అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని వీరా అడుగుతుంది. ఎందుకంటే డేవిడ్కి వీరా కొలీగ్ మోనికాతో ఎఫ్ఐఆర్ ఉందని వీరాకు తెలుసు కదా, అందుకే అడుగుతుంది. అదే టైంలో ఆ ఏంజల్ అండ్ క్లారా హ్యాపీగా మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళడం గమనించిన వీరాకి నీకో గుర్తుకొచ్చి, నీకో నేను చెప్పినట్టుగా చేశాడు, ఇప్పుడు నేను తనకు హెల్ప్ చేయాలి అని అనుకుని ఆ ఏంజల్ వైఫ్ వీఎస్ డెడ్ బాడీ విషయం పోలీసులకి చెప్తుంది. పోలీసులు ఆ స్కెల్టన్ని టెస్ట్ చేస్తుంటారు. అప్పుడే నీకో వచ్చి వీరాను కలుస్తాడు. నీకోకి వీరా ఎవరో తెలియదు, ఎందుకంటే ఆమెను మర్చిపోమని ఫ్యూచర్ నుంచి వచ్చిన నీకో పాస్ట్లో ఉన్న నీకోకి చెప్తాడు కదా, అందుకే నీకోకి ఆమె ఎవరో గుర్తుండదు. ఒకవేళ నీకో ఇప్పుడు వీరాని గుర్తుపట్టినా ఆమె లైఫ్ని నీకో డిస్టర్బ్ చేయలేడు, ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది, గ్లోరియా అన్న పాప కూడా ఉంటుంది, అందుకే నీకోని కలుస్తుంది వీరా. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. అదేనమాట, ఏది జరిగేది అలాగే జరగనివ్వాలి, మనం మధ్యలోకి దూరి గెలికేస్తే మన జీవితాలు తారుమారైపోతాయన్నమాట. అది మిరాజ్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.